ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఈరోజు బాబాగారిని మీరు మనస్ఫూర్తిగా మనసులో ఆ సాయినాథుణ్ణి తలుచుకొని బాబా నామస్మరణ అనేది మీరు చేసినట్లయితే తప్పకుండా బాబాగారి ఆశీర్వాదం అనేది మీపై ఉండి మీ వెంటే ఉండి బాబా ఎప్పుడు కూడా మీ సమస్యల్ని తొలగిస్తూ ఉంటారండి అలాగే ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ ఇంటి తలుపు తెరిచి ఉంచు ఒక మంచి శుభవార్త నీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి బాబాగారు ఒక సందేశాన్ని చెప్తున్నారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈ శుభవార్త ఏమిటి అనేది నీకు నీ ఇంటిలో అడుగు చెప్తానమ్మా కాబట్టి నా రాక కోసం సిద్ధంగా ఉండు నీ జీవితానికి నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి నిన్ను ప్రతి ఒక్కరూ గొప్పగా అనుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి నీ దగ్గరకు రావాలి అదే కదా తల్లి అదే కదా నువ్వు కోరుకుంటున్నది అన్నీ త్వరలోనే నెరవేరుతాయమ్మా ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త వింటావు నీ తలుపు తట్టి మరీ చెప్పేస్తాను ఎన్నెన్నోసార్లు నిన్ను కిందికి తొక్కాలి అని చూశారు కానీ నిన్ను అవమానించాలని కూడా చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారమ్మా కానీ అవేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి పనుల వల్ల అన్ని ఇబ్బందుల నుంచి కాపాడింది నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది తల్లి నేను నీతో ఉన్నాను అని మరిచి నిన్ను నీకు తల చెడు తలపెట్టాలని చూశారు కానీ అది కుదరలేదు కదా ఎందుకంటే నీ తండ్రి నీకు కవచంలా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా చెప్పు నా బిడ్డను నేను తాకనిస్తానా సరే అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనే అనుమానంలో నువ్వు ఆలోచిస్తున్నావు కదా నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కూడా చోటిచ్చావమ్మా మంచి వాళ్ళు ఎవరు సరిచేసే వాళ్ళు ఎవరు అని తెలుసుకోలేకపోతున్నావు దేనిలోనైనా సరే నువ్వు పట్టుదల లేకుండా నమ్మకం లేకుండా ఉన్నావు తల్లి ముందు నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు ఇక జరగబోయేదాన్ని చూసి తప్పక నువ్వు ఆశ్చర్యపోతావు నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను నువ్వు అనుకుంటే రాలేవు తల్లి అక్కడికి నీ బాబా అనుకొని అనుమతి ఇస్తేనే రాగలవు ఎప్పుడైనా సరే ఈ షిరిడి మట్టిని తాకుతావో ఎప్పుడైతే నువ్వు ఈ ద్వారకామయలో అడుగు పెడతావో నీ పాపాలు నీ కర్మలు దోషాలు నీకున్న సర్వ రోగాలు కష్టాలు అన్నీ నశించిపోతాయి తల్లి త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది నువ్వు అనుకున్నది నెరవేరుతుంది నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ నువ్వు అనుకోని విధంగా నీకు తెలియకుండానే నీ తలుపు తట్టి మరీ నీకు చేరుతుందమ్మా నమ్మకంతో తలుపు తెరువు తల్లి నీ వాకిట నీ ముంగిట్లో నిలబడి నీకు కావలసింది నీ దగ్గరకు తప్పక చేరుస్తాను ఇక నుంచి ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండేందుకు అలవాటు చేసుకో ఆనందంగా ఉండేదానికి అలవాటు చేసుకోమ్మా రోజు నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండు ధారాళంగా ఖర్చు చేసుకో నువ్వు కోరింది కొనుక్కో ఆనందంగా ఉండు ఎందుకంటే కష్టం నీకు గుర్తు రాకూడదు ఆనందంగా మాత్రమే ఉండాలి తల్లి నీ బాబా నీకు వాక్కు ఇస్తున్నాను నీ బాబా నీకు తోడుగా ఉంటాడు అనే నమ్మకంతో ఉండు ఈ గురువారం రోజున నీ ముంగిట్లో అడుగు పెట్టి నీకు చేయబోయే మంచిని నీకు శుభవార్తగా నీ చెవున పడేస్తాను నువ్వు ఇక నుంచి ఆనందంగా ఉంటావు నా బిడ్డ ఆనందంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందమ్మా నీకు గెలుపు తప్పకుండా ఇస్తాను నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంది తల్లి అధికారంగా నీ తండ్రి అయిన నా దగ్గర నీవు కాకపోతే ఇంకెవరు దగ్గర అడుగుతావు చెప్పు ఇక మీద నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ కలగదు ఇక మీద నీకు అతిపెద్ద విజయ మార్గం ఉంది విజయం కలిగే సమయం ఆసన్నమైందమ్మా తప్పక నీ విజయం గెలిచే సమయం ఆసన్నమైంది నీ జీవితంలోకి మార్పు తీసుకువస్తాను తల్లి నువ్వు పోగొట్టుకున్న దానికోసం పట్టుదలతో జయించాలని సమస్యల నుంచి కాపాడు అని రక్షణ కోసం వచ్చావు కదా తప్పక నీకు రక్షణగా ఉంటాను నీ చెయ్యి వదలకుండా పట్టుకుంటాను నువ్వు విజయం కోసం నెగ్గుతుంటే పైకి ఎత్తి పట్టుకుంటానమ్మా నిర్భయంగా నువ్వు కోరింది నీకు దక్కిస్తాను నీ బాబా చెప్పిన మాటను తప్పడు నీకు తెలుసు కదా నీ బాబా ఎప్పుడూ నీకు ఇచ్చిన మాట మీదే నిలబడతాను నువ్వు ఎంతసేపు నామస్మరణ చేస్తావో నీ ఇష్టం నీ సమస్య ఏదైనా కానీ అన్నింటికి పరిష్కార మార్గం చూపిస్తాను కాబట్టి దిగులు భయం అన్నీ వదిలిపెట్టు నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్